కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ముందుగా ఐదు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ఐదు రాష్ట్రాల ప్రజలకు, నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తున్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో యోగి గారిని ప్రోత్సహించి వారికి అండగా ఉండి అన్ని విధాలా సహకరించినటువంటి మా కేంద్ర మా ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి, శ్రీ అమిత్ షా గారికి, శ్రీ జేపీ నడ్డా గారికి, కేంద్ర నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రిజల్ట్స్ చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఒక ధైర్యంతో ఈరోజు ఉత్సవాలు చేసుకున్న సంబంధి మనం చూస్తా ఉన్నాం. అనేక సంస్థలు సర్వేలు కూడా ఎన్నికలు కాకముందు, ఎన్నికలు అయిన తర్వాత బీజేపీ పని అయిపోయింది, కథం అయిపోయిందిగా రాదు, దేశంలో ఎక్కడ బీజేపీ ఉండదని చెప్పి ఏవైతే సర్వే సంస్థలు చెప్పినాయో, ఒక సెక్షన్ మీడియా చెప్పిందో, వాటి అంచనాలు అన్ని కూడా తలకిందులు చేస్తూ ఇంత భారీ మెజార్టీ రావడం నిజంగా చాలా సంతోషం. దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ సర్కార్, పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మోడీ గారు మొదటి నుంచి ఆశిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, ఎన్నికలు ముఖ్యం కాదు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథం చూస్తూ అన్ని రాష్ట్రాలను అభివృద్ధి అని చెప్పి ఏకైక లక్ష్యంతో ఈ దేశాన్ని పాలించాల్సిన బాధ్యత నా మీద ఉంది, కాబట్టి అదే దిశగా పాలిస్తానని చెప్పి ఇలా మోడీ గారు భావించిన తర్వాత అన్ని రాష్ట్రాలను సమాన దృక్పథం చూడడం. ఇవాళ ఉత్తరప్రదేశ్లో 30 సంవత్సరాల చరిత్ర తిరిగి గొప్ప వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు రెండోసారి ప్రభుత్వం భారీ మెజార్టీతో ఇలా తిరిగి ఏర్పడడం కూడా, ఆడ ప్రజలను కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనుకున్నారు. కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో అదే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే అభివృద్ధి పథకాలకు, సంక్షేమ పథకాలకు, అభివృద్ధి నిధులకు మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవినీతి రహిత సర్కార్ ఏర్పడుతుంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని చెప్పి ఉత్తరప్రదేశ్ కోరుకుందరనే గ్రామంలో, చివరి లబ్ధిదారులను కూడా సంక్షేమ ఫలాలు అందాలన్నటి భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని అనుసరించి మన ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది. కాబట్టి లబ్ధిదారులకు, పేద ప్రజలకు న్యాయం జరిగింది. కాబట్టి అవినీతి రహిత పాలన ఉత్తరప్రదేశ్లో కొనసాగింది. కాబట్టి గుండాయిదాన్ని కూకుడితో పెగిలించింది. కాబట్టి నిజాయితీతో, నిబద్ధతో, ఒక ధైర్యవంతమైన పాలన ఉత్తరప్రదేశ్లో కొనసాగింది. కాబట్టి మన ఉత్తరప్రదేశ్ ప్రజలు కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఇలా ఏకధాటిగా ఓటు బ్యాంక్ మరి అలా భారతీయ జనతా పార్టీని గెలిపించడం చాలా సంతోషం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించడం, కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు నీరుగార్చడం, కేంద్రం అనేక అభివృద్ధి పథకాలు తీసుకొస్తున్నప్పుడు కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ వాటాన్ని ఇవ్వకపోవడం, దీనివల్ల పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. దానికి సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బర్నాడు చేసే ప్రయత్నంలో ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వస్తున్న విషయం తెలంగాణ సమాజం గుర్తించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ముఖ్యం కాదు, సంక్షేమ పథకాలు ముఖ్యం కాదు, పేదల సంక్షేమ వసలే ముఖ్యం కాదు, లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆలోచన ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి లేదు. కేవలము ఏదైతే భూచించి బట్టి కేంద్రాన్ని బదనాం చేయడమే, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నామని చెప్పి బదనాం చేసే కార్యక్రమంలో మాత్రమే అగ్రభాగంగా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తలేని విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్లో, ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. అక్కడ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, పేద ప్రజలకు అభివృద్ధిని కోరుకుంటున్నారు, లబ్ధిదారులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి राष्ट्र प्रभुत्व राष्ट्र में भारतीय जनता पार्टी प्रभुत्म राष्ट्र मरकसारी सेंटिमेंट रगी राजकीय लब्धि की ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా 2014 నుంచి ఈ అన్ని రాష్ట్రాల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ వచ్చింది. సీట్లు రాకపోవచ్చు చాలా రాష్ట్రాలు, కానీ ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తున్నది. దానివల్లనే ఈరోజు మన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2018కి ఓటింగ్ శాతం పెరిగింది. 2018 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ శాతం పెరిగింది. 2019 నుంచి ఈ మధ్య జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ హుజామాబాద్ ఎన్నికలు కానీ దుబ్బాక ఎన్నికలు కానీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, సీట్లు పెరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించారు. తప్పకుండా తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ మీద, మా కార్యకర్తలు పోరాట తీరు మీద ఒక విశ్వాసం ఏర్పడింది. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క సర్కార్ ఉంది, ఇంజన్ మాత్రం దారుసలంలో ఉంది. తీసుకెళ్ళి కూరేటువంటి రాష్ట్రం ముఖ్యమంత్రి ఇంజన్ లేని సర్కారు వృధా, ఇంజన్ లేని సర్కారు ముందుకు సాగరు. కానీ డబుల్ ఇంజన్ సర్కార్ అయితే ఇంకా అభివృద్ధికి ముందుకు సాగుతున్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా. తప్పకుండా ఈ నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చిన ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని అదే జోరుతో అదే ఉత్సాహంతో అదే ధైర్యంతో అదే ఆలోచనతో ఎత్తుపడు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో శ్రీ అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో శ్రీ జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఎత్తుపట్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరన్నారు చెల్లని రూపాయి, నేను మొన్న చెప్పిన చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, కేసీఆర్ వాటలకు కోతలు ఎక్కువ. కోతులు ఎవరైనా మీరు కూడా గుర్తు చాలా దేశం మొత్తం తిరిగాడు. నేను ఏమంటున్నాడు, ఒక ఫ్రెంటో టెంటో పెడుతుండే పెట్టాను, నిన్న కూడా పట్టించుకుంటాడు కానీ పెట్టాలనుకుంటుండే. ఏడు తిరిగాను చెప్పాలి కదా, ఏడు తిరిగాను ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడ తిరగాలి. నేను ఎక్కడికైనా పోయినా చెప్పాను, నాకు ఎక్కడికైనా పంజాబ్ పోయినా ఉత్తరాఖండ్ పోయినా యూపీ పోయినా యూపీ ఫ్లెక్స్ పెట్టినట్టు. అందుకే మొన్న చెప్పిన ఆ యూపీలో పోస్టర్లు మళ్ళీ చెప్తున్నా, యూపీలో పోస్టర్లు చూసినాక ఈ విచిత్రమైన మనిషి ఎవరు అనుకున్నారట, ఒక్కసారి చూడాలని అనుకున్నారట. అందుకే ఇప్పుడు ఎన్నికలు ఎక్క జరుగుతున్నాయో టెంటో ఫ్రెంటో పెట్టే నాయకుడు ఎన్నికలు ఎక్క జరుగుతున్నాయో అక్కడ తిరగాలి, అక్కడికి పోయి మీదంతా తిరిగాడు. అందుకే ఇప్పుడు ఏం చేశాడు బీజేపీ ఎక్కడ తిరిగాడు. ఇప్పుడు అంటే రావచ్చు యూపీలో నేను తిరుగుతా గెలుస్తుండే అందుకే తిరగాలని చెప్పి రావచ్చు. దీన్ని కాంగ్రెస్ లో కేసీఆర్ గెలుస్తాడు, బీజేపీ టీఆర్ఎస్ పోయి వాళ్ళంటారు. ఇప్పుడు కానీ వైబ్రేషన్స్ ఫామ్ హౌస్ వదులుతున్నాయి. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల వైబ్రేషన్స్ ఫామ్ హౌస్ లో మొత్తం బీటర్ వాడుతున్నాయట. ఇప్పుడు కానీ అభివృద్ధి సంక్షేమం పేద ప్రజలకు కావాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగానే కేంద్రం అనేక నిధులు ఇస్తున్నది, అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నది, అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది. దానికి సహకరించే ప్రభుత్వం కావాలి, ప్రజలకు వచ్చింది అభివృద్ధి కావాలి, న్యాయం జరగాలి, పేదరికం పోవాలి, పేదలకు అనుకూల ప్రభుత్వం రావాలి. ఈ గడియ ప్రభుత్వం, ఈ కుటుంబ ప్రభుత్వం, ఈ అభివృద్ధి ప్రభుత్వం, దీనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. మనం తెలంగాణ వచ్చింది, కానీ వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే ఏం కావాలి, ఎటువంటి ప్రభుత్వం ఏర్పడాలి, ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు అసలు విషయం తెలియదన్న, మీరు టూర్ అంటున్నారు, పీపుల్స్ ఫ్రెంట్ లేదు, యాద పీపుల్స్ తెరవాడు పోయిను వాడు ఏనుగు తక్కన కొట్టే ఏనుగు కొట్టేసుకొని వచ్చాడు. ఆయన బుద్ధి మారలే. ఆయనకు కేసీఆర్ గారికి ఇది ఒక విహార యాత్రగానే మిగిలిపోతారు, రాసి పెట్టుకో. ఈయన ఏసీ వీకేది లేదు కదా, ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడు తెలుసా మీకు ఇక్కడన్నాడు, మీకు ఎప్పుడన్నా కేసీఆర్ ఇక్కడ ఉన్నాడా చెప్పారు, మీరు ఉన్నాడా మరి చెప్పాలి, ఉన్నాడా అని. మరి ఇక్కడ తెలియదు అక్కడ తెలియదు, ఈ రూటేంది ఆ రూటేంది. అప్పుడు టైం పాస్ చిన్న ఫామ్ హౌస్ బోర్డు కొట్టి టైం పాస్ అట్లా తిరిగి వచ్చిందంటే, విహారయాత్ర తిరిగి వచ్చిందంటే ఏం లేదల్లా. ఇక కోతలు గుర్తులు పట్టించుకుంటారా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళు ఎంత ప్లాన్, నేను అందుకే మొన్న ఇప్పుడు నేను ఇవాళ ఉద్యోగాల కోసము నిరుద్యోగ సమస్యను పరిష్కరించని చెప్పి ఉద్యమం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా కార్యకర్తలు పొగతోనే బయటికి వెళ్ళండి ముఖ్యమంత్రి. ఎక్కడ చూడండి గల్లీలు తిప్పినాం, రాష్ట్ర జిల్లాలు తిప్పినాము, రాష్ట్రాలు తిప్పుతాం, ఇప్పుడు దేశం తిప్పుతాం. ఇప్పుడు ఇవాళ మేము మా యువమోర్చా అధ్యక్షుడు బాను ఎన్నిసార్లు జైలుకి ఉండదు తెలియదు, ఎన్నిసార్లు స్టండ్ తెలియదు, ఎంతమంది యువమోర్చా కార్యకర్తలు లాఠీ దెబ్బతున్నదో తెలియదు. ఆ పొగ సెగ తట్టుకోలేకనే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ ఇవాళ మేమంటున్నాం ఇవాళ భారతీయ జనతా యువమోర్చా మిలియన్ మార్చుకు సిద్ధమై ఉంది కాబట్టి భారీ ఎత్తున ప్లాన్ చేసినాం కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏం నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోర్టులో కేసు వేస్తే ముందే వాళ్ళు చెప్తున్నారు. ఇక అంటే మేము కేసు వేస్తే వాళ్ళు కేసు వేస్తాం అన్నట్టు. ఇక మళ్ళీ కేసు వేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కేసు వేసి అందుకే ఆపుతామని చెప్పి ముందస్తుగా ప్రచారం చేసి ప్రయత్నిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ కోర్టులో ఎవరు కేసు చేసినా వాళ్ళ మీద కఠినంగా వివరించను. ఎట్లా వేసేది నువ్వే, నీ పార్టీ కార్యకర్తతో చేస్తావు మధ్యలో. అది మళ్ళీ కోర్టులో కేసు చేసేదంటే ఇప్పుడు టైం పాస్ చేసి మళ్ళీ 5 సంవత్సరాలు గడిచంటే నేను మళ్ళీ చెప్తున్నా పూర్తిగా రిక్రూట్మెంట్ పూర్తి జరిగిన తర్వాత నియామక ఉత్తర్వులు వాళ్ళ చేతికి అందే వరకు కూడా వాళ్ళు డ్యూటీలో జాయిన్ అయినా కూడా నువ్వు ఎన్నికలకు పోను అని ప్రమాణం చేసి చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఆ దమ్ముందా రాష్ట్ర ముఖ్యమంత్రి? నిజంగా నిజాయితీ ఉంటుంది కదా, కమిట్మెంట్ ఉంటుంది. ఎస్ నేను ఉద్యోగం చేయడానికే నిజాయితీ వచ్చినా అని భావిస్తే ఎన్నికలు ఊనప్పటి వరకు కానీ ప్రామిస్ చేయి.